హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను జీలకర్రతో 6 నెలలు గ్యారంటీగా ఉండే గోరింటాకు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మరి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశారంటే చిన్న చిన్న టిప్స్ మిస్ అయిపోతారు, అంత పర్ఫెక్ట్గా రాదు. మరి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేసేయండి. ముందుగా జీలకర్ర తీసుకోవాలి. ఇలా 2 స్పూన్లు తీసుకోండి. 2 స్పూన్ల జీలకర్రకి 4 స్పూన్ల చక్కెర తీసుకోవాలి. ఇలా 4 స్పూన్ల చక్కెర, 2 స్పూన్ల జీలకర్ర తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలుపుకోండి. ఆ తర్వాత టీ పొడి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. టీ పొడి వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది అన్నమాట టీ పొడి వల్ల. ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టీ పొడి కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో టీ పొడి వల్ల మనకి మంచి కలర్ అయితే ఉంటుంది కాబట్టి టీ పొడి వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక గిన్నె వేస్ట్గా ఉన్నదైనా తీసుకోవచ్చు, వాడుకునేదైనా తీసుకోవచ్చు. ఇది మళ్ళీ మనకి మాడిపోయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా. ఇప్పుడు నేను ఇలా ప్రమిద పెట్టి చాలామంది చూపించారు కదా, ప్రమిద లేకుండా ఉంటుంది అందరికీ, అందరూ ప్రమిద తెచ్చుకోవాలంటే కష్టం కదా. సో నేను ప్రమిద లేకుండానే చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇలా గిన్నె లోపల పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి లిక్విడ్ అనేది ఈ గిన్నెలోకే వస్తుంది కాబట్టి. ఇలా గిన్నె పెట్టేసుకొని ఇలా చుట్టూరా మనము ఈ జీలకర్ర మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని మొత్తం వేసేసుకోవాలి. ఇలా గిన్నెలో పడకుండా చుట్టూరా వేసేసుకోండి. మీరు ప్రమిద పెట్టుకుంటే మనకి అతుక్కోకుండా ఉంటుంది అనుకుంటారు, కానీ జీలకర్ర వేస్తున్నాం కాబట్టి అది గిన్నెకి అతుక్కోదు. అలాగే ఇప్పుడు ఇంకో గిన్నె పైన పెట్టుకొని కొంచెం నీళ్ళే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకుండా కొంచెం నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా సెట్గానే మనము స్టవ్ మీద పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా సిమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఈ వాటర్ మొత్తం బాయిల్ అవ్వాలన్నమాట. దీనికి మనకి ఎక్కువ టైం తీసుకోదు, ఒక 3 to 5 మినిట్స్లో అయిపోతుంది. పిండి అయితే మనకు త్వరగా అవుతుంది. ఇక్కడ మనం జీలకర్ర వేసాం కాబట్టి అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. చూసారు కదా, చుట్టూ జీలకర్ర మొత్తం బాగా కరిగింది ఇలా. అలాగే ఈ గిన్నెలోకి లిక్విడ్ కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. నేను ఇంకొంచెం లిక్విడ్ని వేరే డబ్బాలోకి పెట్టుకున్నాను, అందులో కుంకుమ కలపకుండా. ఇది నేను ఇప్పుడు వాడుకోవడానికి మీకు చూపిస్తాను ఎలా పెడితే పండుతుందా అని. ఇలా గిన్నెలో ఒక డబ్బాలోకి తీసుకొని ఇది వచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 6 నెలల వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని కుంకుమ కలుపుకొని వాడుకోవచ్చు. అంటే మనం పెళ్ళిళ్ళకి వెళ్ళే ముందు ఒక 1/2 అవర్ ముందు ఇది మనం పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కుంకుమ, మంచి ఎర్రగా ఉన్న కుంకుమ కనుక కలుపుకుంటే మనకి చేతులు కూడా బాగా ఎర్రగా పండుతాయి. అలాగే మీరు రెడ్గా కాకుండా ఒక కలర్లో మెరూన్లా ఉంటుంది కదా, అలాంటిది కనుక తీసుకుంటే మనకి చేతులు కూడా కొంచెం అలా షేడ్ అయితే ఉంటుంది. అంటే కుంకాన్ని బట్టే మనకి ఇది పండుతుంది. ఇప్పుడు ఇలా బాగా 1 స్పూన్తో కొంచెం కుంకుమ వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు, మరి గట్టిగా అయిపోతే కూడా సరిగా రాదు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇయర్బడ్తో లేదా అగ్గిపుల్లలు ఉంటాయి కదా, వాటితో కానీ మీకు నచ్చిన డిజైన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న సింపుల్ డిజైన్స్ అయితే పెడుతున్నాను జస్ట్ మీకు చూపించడం కోసము. ఇలా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు. మీరు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు జస్ట్ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని కొంచెం కుంకుమ కలిపేసుకొని పెట్టేసుకోవచ్చు అన్నమాట. దీంతో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్మెల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మనం పెట్టుకున్నామంటే ఈ స్మెల్, జీలకర్ర స్మెల్ మనకి ఎక్కడ తెలియదండి, పారాని స్మెల్ లాగా చాలా బాగుంటుంది అన్నమాట. స్మెల్ అనేది ఒక పర్ఫ్యూమ్ లాగా ఉంటుంది. సో అది కూడా మనకి ఇందులో మంచి అడ్వాంటేజ్ అన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అయితే పండిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. చూసారు కదా, ఈ కొంచెంని మేము 1/3 అయితే పెట్టుకున్నాము, ఇంకా 2 పెట్టుకునేంత కూడా మిగిలింది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.